GCC chairman ga Valya Naik ఉద్యమకారుడికి దక్కిన అవకాశం మరొక వార్త ఆ మాట రాయారు ఇక్కడ కూడా అరే ఎందుకుంటది ఆ GCC చైర్మన్ గా Valya Naik అని చెప్పేసి ఉద్యమకారుడికి ఇది చెప్పాలి ఇది ఏమైందంటే ఇగో GCC చైర్మన్ గా Valya Naik ఉద్యమకారుడికి దక్కిన గౌరవం అవకాశం 2008 లో Valya Naik ఇంట్లోనే ఉద్యమనేత కేసర్ తండ నిద్ర ఓకే మొన్న ఒక ముగ్గురికి ఇచ్చిండు నామినేటర్ పోస్టులు ఎవరెవరికి ఇచ్చిండు రావుల శ్రీధర్ రెడ్డి ఒక ఆయనకు చందుకి సాయి చందుకి ఇచ్చిండు సాయి చంద్ కాదు ఈ మధ్యలో మొన్న ఒక ముగ్గురు రావుల శ్రీధర్ రెడ్డికి ఒక ఆయనకి ఇచ్చిండు మెట్టు శ్రీనాథ్ ఇంకొక ఆయనకి ఇచ్చారు ఇంతియాజ్ అని ఇంకొక ఆయనకి ఇచ్చారు ఈ ముగ్గురు కూడా రావుల శ్రీధర్ రెడ్డి ఎప్పుడు వచ్చారు మన జేహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ అధ్యయనం మెట్టు శ్రీనివాస్ ఎప్పుడు వచ్చిండు ఆయన సిపిఎం పార్టీలో ఉండే సిపిఎం పార్టీ నుంచి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 లో 16 లో వచ్చింది ఆయన తర్వాత ఇంతియాజ్ ఎప్పుడు వచ్చిండు 2015 లో 16 లో వచ్చిండు సార్ ముగ్గురు వలసవాదులకు మేము టికెట్లు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన వాళ్ళని రాశారు అమ్మారు వీళ్ళు అంటే ముగ్గురు వలస వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చి ఒక ఉద్యమకారానికి ఇచ్చి ఉద్యమకారానికి అవకాశం ఇచ్చిన లేపుడు అన్నట్టు ఇట్లా లేపుడు అట్లా తేదీలో మార్పు ఇంకా GCC చైర్మన్ గా Valya Naik ఉద్యమదారుడికి ఉద్యమకారుడికి దక్కిన అవకాశం జీసీసీ చైర్మన్ గా Valya Naik ఉద్యమకారుడికి దక్కిన అవకాశం 2008లో Valya Naik ఇంట్లోనే ఉద్యమ నేతగా కేసీఆర్ తండా నిదిరా